నేను అంటున్నది ఏంది అని అంటే, తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎంత పోరాటం చేసిండ్రు నీ వెనక నడిచిన వాళ్ళు, నీ తోని నడిచిన వాళ్ళు, నువ్వు ఇంత పోరాటం చేసి 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 తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఏమాత్రం ఏ ఒక్క బుక్క కూడా నోట్లకు పోకపోతే చాలా బాధ అనిపిస్తుంది. అదే ఎన్ని బుక్కలు నోట్లకు పోయినా ఇంకెన్ని రావాలి అని అడుగుతున్నాన్న. చూడు, తెలంగాణ ప్రజలు ప్రత్యేక తెలంగాణ కోరుకున్నారు. ఆ ప్రత్యేక తెలంగాణ యొక్క పరిస్థితులు ఎట్లా ఉంటాయో అనే దాంట్లో చెప్పి ఇట్లా కాదు ప్రజాస్వామిక తెలంగాణ కావాలని చెప్పినాం. అది వాళ్ళకు పూర్తిగా జీవితంలో పాటు కాలేకపోయింది. అక్కడ ఢిల్లీ పాలకులు కానీ ఇక్కడ ఉన్న పాలకులు వాళ్ళు వాళ్ళు ఒకటయ్యారు. మన లెక్క ప్రజల తెలంగాణ రావాలనుకుంటే వాళ్ళం చిన్నగా అయిపోయినాం. అక్కడ జరిగినటువంటి కుట్రలు పొలిటికల్ కాన్స్పిరసీలో వాళ్ళు అప్పర్ హ్యాండ్ అయినరు, వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది, ప్రజలకి ఏం రాలే. కాబట్టి ప్రజలని మళ్ళీ వాళ్ళకు ఇప్పుడు అర్థమవుతుంది. నిన్న మొన్నటి దాకా చెప్తే ఏదో ఒకటి రానన్నాం, మేము కూడా అన్నాం, ఓహో ఈ తెలంగాణ మనకేం. కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి, కన్నీళ్ళు ఎవరికి వచ్చినాయి. అందుకే మొన్న నేను ఆ పాటలు చాలా క్లియర్గా చెప్పాను మొన్న రాష్ట్ర పాట. నన్ను గన్న తల్లులారా తెలంగాణ పల్లెలారా, నీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మలారా, కుమిలి కుమిలి చచ్చే కన్నా కుంపటైలేద్దాము, అప్పులతో కుమిలే కన్నా ఉపెనోలలేద్దాము, తిరగబడి తీరందేరో నాయమ్మలార, జరుగుబడి లేనే లేదురో మా తల్లులార, పెద్ద బిడ్డ పెళ్ళి గాలే చిన్న బిడ్డ పెళ్ళికొచ్చే, కళ్యాణ లక్ష్మితోని కాళ్ళ మట్టలు రాకపాయే, ఆ కళ్యాణ లక్ష్మితోని కాళ్ళ మట్టలు రాకపాయే, షాదీ ముబారకుతోని సారా రాలే సిరా రాలే, ఇజ్జత్కి సవాలని ఉన్న సెలకమ్మా పోతే, ఇజ్జత్కి సవాలని ఉన్న సెలకమ్మా పోతే, ధరణిలో దాని పేరు రాలేదో మా యమ్మదార, ఇక దండు కట్టుదాం రండిరో మా తల్లులార, డబుల్ బెడ్రూము చూడు లబోది బో మొత్తుకుంది, అల్లుని రూమి అల్లుని కాయే బిడ్డలకేమో బాతురూము, అత్తా మామకు అరిగే మిగిలిందో మా తల్లులారా, ఆ కుక్క పిల్లకు మెత్తే మిగిలింది. అన్నీ చేసినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ పేరు మీద చేసిన అన్నిటి పాటల్ని ఆ ప్రజలకు తిరిగి మనం చెప్తున్నాం.